నర్మెటలో రీపోలింగ్ జరగాలని కోరిన గంధమల్ల యాదగిరి. ఆయన మాట్లాడుతూ నర్మెట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు అబ్దుల్ అజీజ్ మరియు శనిగరం బాబుకి సమాన ఓట్లు రావడం జరిగిందని, రిటర్నింగ్ అధికారి సిబ్బంది నాయకులకు అమ్ముడుపోయి ఎలాంటి లెక్కలు చూపించకుండానే అబ్దుల్ అజీజ్కు వచ్చిన చిత్తైన ఓటును సాకుగా చూపించి అబ్దుల్ అజీజ్ గెలుపొందినట్టు ఇచ్చారని ఆయన ఆరోపించారు. అబ్దుల్ అజీజ్ కు మరియు శనిగరం బాబుకు వచ్చినటువంటి 516 516 ఈక్వల్ గా ఓటు రావడం జరిగింది. మరి అబ్దుల్ అజీజ్ గారికి మరి ఒక ఓటు చిత్తైన ఓటును మరి సాకుగా చూపెట్టి అబ్దుల్ అజీజ్ గారిని సర్పంచ్ గా మరి ఎన్నుకున్నట్టుగా రిటర్నింగ్ అధికారి ప్రకటించడం జరిగింది. ఆ ఓటు కూడా చిత్తైన ఓటు అని చెప్పేసి మాకు ఎలాంటి లెక్కలు చూపకుండా రిటర్నింగ్ అధికారి గాని అక్కడికి వచ్చినటువంటి ఆఫీసర్లు గాని మరి శనిగరం బాబుకు అన్యాయం చేసినట్టుగా మరి నర్మట ప్రజలందరూ మరి ఏకీభవిస్తున్నారు. కాబట్టి ఆ ఎన్నిక విషయంలో సర్పంచ్ ఎన్నిక విషయంలో రీకౌంటింగ్ జరపాలని చెప్పి అవకాశం అయితే రీఎలక్షన్ కూడా జరపాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఆ చిత్తైన ఓటును సాకుగా చూపించి మరి అధికారులు కూడా కొంతమంది మరి ఆ నాయకులకు అమ్ముడు పోయి మా అభ్యర్థి అయినటువంటి శనిగరం బాబుకు అన్యాయం చేసిన సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఖచ్చితంగా చిత్తైన ఓటును మరి మైనస్ గా చూసి మరి ఖచ్చితంగా రీఎలక్షన్ కు గాని రీకౌంటింగ్ గాని మరి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈ ఇట్టి విషయాన్ని మేము హైకోర్టులో కూడా అప్పీల్ చేయడం జరిగింది. కావున దయచేసి ఈ రోజు నంగునూరు మండలంలో ఉన్నటువంటి ఎంపీడీఓ గారికి మరి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమోరాండము మరి మీద ఎంపీడీఓ గారు తగిన మరి చర్యలు తీసుకుని శనిగరం బాబు గారికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి శనిగరం బాబు గారికి న్యాయం జరిగే వరకు కూడా నర్మిడ ప్రజలు బాబు వెంటే ఉంటారని చెప్పేసి అవసరమైతే బైఎలక్షన్ జరిగేదా రీఎలక్షన్ జరిగేదాకా రీకౌంటింగ్ జరిగేదాకా కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి నర్మిడ గ్రామంలో జరిగినటువంటి అక్రమాలను మరి దౌర్జన్యాలను అడ్డుకుని మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే బాధ్యత మా మీద ఉన్నదని చెప్పేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాము శనిగరం బాబును సర్పంచ్ గా మరి చూస్తామని చెప్పేసి సర్పంచ్ గా ఎన్నుకునేదాకా మేము ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము.